ఈరోజు కిడ్స్ హెల్త్ గురించి చెప్పడానికి మన ముందుకి అరుణ మేడం గారు వచ్చారు. అరుణ మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నాను. అరుణ మేడం గారి గురించి చెప్పాలంటే, తను ప్రొఫెసర్ గా చేశారు. తను ప్యాషన్ తో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి తను న్యూట్రిషన్ కోర్స్ చేశారు. తను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. తను హెల్ప్ చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ కి తను సొల్యూషన్ ఇస్తున్నారు. తను ఈరోజు మన కిడ్స్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. స్టేజ్ యువర్స్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మమత ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, ఫర్ యువర్ ఇన్విటేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. రియల్లీ నాకు ఇష్టమైన టాపిక్, కొంచెం ఎమోషనల్ టాపిక్ ఆల్సో. ఓకే, సో ఈ బిఫోర్ గోయింగ్ దాట్ ఇన్ టు ది ప్రజెంటేషన్, జనరల్గా మనము ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే మీకు కావాల్సిన టాపిక్స్ అవి తీసుకొని పర్వాలేదు అనుకుంటే మీరు దానిని అనుకరించండి. అదర్వైజ్ కొంతవరకు ఏమన్నా నిపుణుల సలహాలు తీసుకోండి. ఓకే, సో ఒకేసారి అంటే ఇద్దరు మమ్మల్నైనా కాంటాక్ట్ చేయండి, డాక్టర్స్ని అలా కాంటాక్ట్ చేసి వెళ్ళడం మంచిది. సో కొన్ని సలహాలు మాత్రమే మేము ఇక్కడ ఇస్తున్నాము. ఓకే, సో మాకు భావితరం వీడియో ఛానల్ అండ్ ఫర్ వెల్నెస్ ఫేస్బుక్ పేజ్ ఉంది. హెల్త్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ పేజ్లో వస్తూ ఉంటుంది, కాబట్టి మీరు అవి కూడా ఫాలో అవుతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఈరోజు చూడండి, కిడ్స్ హెల్త్ గురించి నేర్చుకుంటున్నాం. ఎమోషనల్ అన్నాను అందుకే, కిడ్స్ అంటే మనకి చాలా ఎమోషన్ కదా. సో వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయడానికి రెడీ, సో వాళ్ళ కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉంటాము. వాళ్ళ కోసమే మనం జీవిస్తుంటాం, వాళ్ళ కోసం సంపాదిస్తాము, వాళ్ళు చాలా బాగుండాలనుకుంటాము, బాగా చదవాలి అనుకుంటాము, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి పేరెంట్స్ ఏమన్నా చేయడానికి రెడీ కదా. సో అలాంటిది హెల్త్ గురించి మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలుసు, ఎలా కేర్ తీసుకుంటున్నామా, లేదా మరి ఎలా హెల్ప్ చేస్తున్నాము పిల్లలకి హెల్త్ విషయంలో యాజ్ ఎ పేరెంట్స్, కొన్ని తెలియని విషయాలు మీకు తెలియజేయడానికనే వచ్చాను. చాలా మందికి అవేర్నెస్ ఉండడం లేదు. ఇప్పుడు మనం అవేర్నెస్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ గురించి. సో ఇక్కడ ఒక స్లైడ్ మీకు కనిపిస్తుందండి. ఇందులో వెజిటబుల్ బర్గర్ అలాంగ్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్, ఓకే, బిలాంగ్స్ టు విచ్ ఫుడ్ కేటగిరీ? జనరల్గా మనం ఇవి ఇవ్వడానికి ఇష్టపడతాం, బర్గర్స్ ఏరేటెడ్ డ్రింక్స్ పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం కదా. కానీ విచ్ బిలాంగ్స్ టు విచ్ ఫుడ్ కేటగిరీ అంటే, జనరల్గా మనకి ఫుడ్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, డైరీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఇవి తీసుకుంటాం. ఓకే, సో వీటిల్లో మనకి ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఏరేటెడ్ డ్రింక్ ఏ కేటగిరీ కిందకి రాదు. ఓకే, అవి ప్రాసెస్డ్ ఫుడ్ కింద తీసుకొచ్చారు, అంతే, తీయగా ఉంటుంది అంతే. అండ్ బర్గర్ ఈజ్ ఆల్సో విత్ మైదా వస్తుంది, గ్రెయిన్స్లోకి వచ్చినా కూడా ప్రాసెస్డ్ ఫుడ్లోనికే వచ్చేస్తుంది తప్ప దేనిలోనికి రాదు. ఓకే, సో అంటే ఎలాంటి ఫుడ్ మనం పిల్లలకి ఇస్తున్నాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు ఈ స్లైడ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ స్లైడ్. దెన్ అలాగే పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్లో ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలో చూద్దాం. సో చూడండి ఇక్కడ హెల్దీ ఫుడ్ ప్లేట్, దానిలో ఏమేమి ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, ఓకే, దెన్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఓకే, అండ్ సమ్ నట్స్ ఉన్నాయి, ఓకే, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఉన్నాయి, అండ్ ప్రోటీన్స్ ఉన్నాయి, గ్రెయిన్స్ ఉన్నాయి అంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ దేర్, షుడ్ బి దేర్ ఇన్ ద హెల్దీ ఫుడ్ ప్లేట్. మన ప్లేట్లో పిల్లలకి పెట్టే ప్లేట్లు ఇవన్నీ ఉండాలి.
అదే యాక్చువల్ ఫుడ్ ప్లేట్ ఎలా ఉంది చూస్తున్నారు కదా, అంత కొంచెం కొంచెం తింటారు పిల్లలు. అది వెంటబడి వెంటబడి వాళ్ళకి పెడుతుంటాం మనం, కొంచెం కొంచెమే ఆ కొంచెమే. సో వాళ్ళు ఎంత తినాలి బట్ ఎంత తింటున్నారు, ఏమి తినాలి ఏమి తింటున్నారు, అర్థమవుతుంది కదా మనకి ఇక్కడే. ఓకే, సో ఆ ఆ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. పిల్లలు గ్రోయింగ్ పిల్లలకి చాలా ఫుడ్ కావాలి బట్ వాళ్ళకి తినేది చాలా చాలా తక్కువ. నౌ నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో జనరల్ గా వాట్ షుడ్ అవర్ గ్రోయింగ్ కిడ్స్ ఈట్, మన పెరిగే పిల్లలు ఏమేమి తినాలి. ఓకే, జనరల్ గా ఫర్ బ్రేక్ఫాస్ట్ మిల్క్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగాలి, అండ్ దెన్ ఒక ఆమ్లెట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ తినాలి, ప్లస్ బ్రెడ్. ఓకే, ఈ మూడు ఉండాలి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో. బ్రెడ్ కాకపోతే చపాతీ ఉండొచ్చు. ఓకే, అంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎయిదర్ బ్రెడ్ ఆర్ చపాతీ అలా ఉండొచ్చు. అలాగే లంచ్ లో చూస్తే కూడా మనకి ఏం ఉండాలి, దాల్ ఉండాలి, ప్రోటీన్స్ ఇస్తుంది కాబట్టి, ప్లస్ చపాతి కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది, ప్లస్ సమ్ వెజిటబుల్ కర్రీ ఉండాలి. ఓకే, చపాతి ప్లస్ లో రైస్ కూడా తినచ్చు, ఆర్ రైస్ అలా తినచ్చు. సో మనకి ఏంటంటే ఇదే ప్రోటీన్స్ కాలు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, సమ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి. ఓకే, అలాగే డిన్నర్ లో కూడా ఇదర్ చపాతి ఆర్ రైస్ ప్లస్ సమ్ బీన్స్ కర్రీ, అగైన్ ప్రోటీన్ కోసము. బీన్స్ కర్రీ కాకపోతే ఇన్ ప్లేస్ చికెన్ తినొచ్చు, బట్ నవేడేస్ చికెన్ ఇస్ ఆల్సో విత్ ఇంజెక్షన్స్, అదంతా వరకు చాలా మంచిది కాదనమాట నాన్ వెజ్. సో ఇలా వాళ్ళ మూడు పూటల ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ సమ్ ఆఫ్ ది వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలా తినాలి, బోత్ బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి కూడా అలా అన్ని కలిపి తినాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం తింటున్నారో చూద్దాం, నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, ఇక్కడ అర్థమవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ కి వెంటబడి వెంటబడితే కొన్ని పాలు తాగుతున్నారు, అది కూడా కొంచెం కొంతమంది తాగడం లేదు, ఇష్టపడడం లేదు. నవడేస్ మిల్క్ కూడా ఎలా ఉంటున్నాయో మీకు తెలుసు, ప్యాకెట్ మిల్క్స్ అవన్నీ మిల్క్ కాదో కూడా అర్థం కావట్లేదు. అండ్ శాండ్విచ్ లో ఇంత చిన్న ముక్క ఏదో తిన్నారు అంతే, కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ తింటారు బ్రేక్ఫాస్ట్, తగ్గ వెళ్ళిపోతారు స్కూల్స్ కి. తర్వాత లంచ్ మనం బాక్స్ లో పెట్టాం, చపాతి పెట్టాం అండ్ సమ్ వెజిటబుల్ కర్రీ పెట్టాం, కానీ చాలా మంది పిల్లలు బాక్స్ లో వెనక్కి వచ్చేస్తాయి ఇంటికి, వాళ్ళకి అక్కడ తినాలనిపించదు, తినరు. సో మనం ఫుల్ బాక్స్ బాక్స్ లోనే చాలా తక్కువ పడుతుంది, అందులో కూడా సగము పావంతో తిని మళ్ళీ వెనక్కి ఇంటికి బాక్స్ వచ్చేస్తుంది. డిన్నర్ కి ఏం చేస్తాము మనం, చాలా ముద్దుగా ఒక పిజ్జా అండ్ ఏరేటెడ్ డ్రింక్ అలా కూడా చాలా సార్లు పెడుతుంటారు, అన్ని రోజులు కాకపోయినా మధ్య మధ్యలో, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ సరే ఉదయం నుంచి సరిగ్గా తినలేదు కదా. బట్ ఏరేటెడ్ డ్రింక్ లో ఓన్లీ షుగర్ అండ్ సోడా తప్ప ఏమీ ఉండవు, అందులో విటమిన్స్ మినరల్స్ ఏమి ఉండవు. అండ్ పిజ్జాలో కూడా అంత మైదా బేస్ ఉంటుంది, దాని మీద ఏవో టాపింగ్స్ చిన్న చిన్న టమాటోస్ అవి ఉంటాయి, కానీ అవి రియల్ గా వెజిటబుల్స్ తిన్నట్టు కాదు, ఫుల్లీ బేక్ అయిపోతాయి కాబట్టి. సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఫుడ్ లో మనం ముందు చూసాము స్లైడ్ లో, ఇప్పుడేమో వాళ్ళు ఏం తింటున్నారు అనేది మనకి క్లియర్ గా, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే, అర్థమైందా. సో ఇలానే తింటున్నారు వాళ్ళు అంతా, కొంచెం కొంచెం ఎక్కువ ఆట దృష్టిలో పడిపోతారు తప్ప తిండి వరకు వెళ్ళరు. అండ్ వాళ్ళకి మరి ఎపిటైట్ కూడా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి, అది లేక మరి తినరా ఏంటి అన్నది తెలియదు, బట్ చాలా చాలా తక్కువ తింటారు. తల్లి తల్లిని పరిగెత్తిస్తూ ఉంటారు వీళ్ళు, వెంటబడి వెంటబడి తినిపిస్తూ ఉంటారు జనరల్ గా. నెక్స్ట్ స్లైడ్. జనరల్ గా కిడ్స్ ఆర్ ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, వాళ్ళు పెరిగే పిల్లలు. ఓకే, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, ఇదర్ హైట్ వైజ్ గా లోపల అన్ని ఆర్గాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, మజిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, దే ఆర్ గ్రోయింగ్ స్టేజ్, గ్రోయింగ్ ఫేజ్ ఇన్ లైఫ్. గ్రోయింగ్ ఫేజ్ లో కొంచెం ఇంకా ఎక్కువ తినాల్సి వస్తుంది, ఎక్కువ న్యూట్రిషన్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. జనరలీ ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ ఎవ్రీ చైల్డ్ ద బెస్ట్ స్టార్ట్ ఇన్ లైఫ్ కదా, మనం పిల్లలకి ఎప్పుడు కూడా ఒక మంచి స్టార్ట్, మంచి హెల్దీ లైఫ్ ని ఇవ్వాలని కోరుకుంటాము ప్రతి ఒక్కరం కూడా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూస్తున్న దానిలో, నెక్స్ట్ స్లైడ్. సో పిల్లలకి
ఎప్పుడు కూడా మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషస్ ఫుడ్ ఇవ్వాలి. ఓకే, సో టాప్ 3 నీడ్స్ ఫర్ ఆఫ్ కిడ్స్, కిడ్స్ కి టాప్ 3 నీడ్స్ ఏంటి అన్నది మనం చూస్తే ఇక్కడ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఓకే, అండ్ దెన్ ఇమ్యూనిటీ ఇవ్వాలి, దెన్ డైజెషన్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను కదా, ఒక ఫుడ్ లో మార్నింగ్ టు ఈవినింగ్ తిన్న వాళ్ళకి ఫుడ్ లో ఏమేమి ఉండాలి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి శక్తిని ఇవ్వడానికి, అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి. ఓకే, లోపల అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేయడానికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఉండాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వాటర్ ఉండాలి. ఓకే, సో ప్రోటీన్ ఎందుకు, గ్రో ఫర్ గ్రోత్ అన్నిటి కోసము, విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని కరెక్ట్ గా పనిచేయడం కోసం. సో వాళ్ళ ఫుడ్ లో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి ఎవ్రీడే. ఇమ్యూనిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ సీజన్ మారిన చాలా మంది పిల్లలకి చూడండి స్కూల్స్ లో, అక్కడ ఈవెన్ మా పిల్లలకి కూడా చిన్నప్పుడు ఎలా అయిపోయేదంటే వాతావరణం మారంగానే వాళ్ళకి జలుబు, దగ్గు, త్రోట్ ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చేస్తుంది. ఓకే, పక్కనే స్కూల్ పిల్లల్లో పక్కన ఎవరికన్నా జలుబు దగ్గు ఉందంటే వీళ్ళకి అంటుకుంటుంది. ఓకే, అలాంటి స్కూల్కి పంపించకుండా ఉండలేం కదా. సో ఎందుకు పక్క పిల్లవాడికి ఉంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఉందనుకోండి పక్క పిల్లవాడికి జలుబు ఎంత సివియర్ జలుబు ఉన్నా వీళ్ళకి రాదు, నిజం చెప్తున్నా. సో ఆ ఇమ్యూనిటీ అనే సో ఇమ్యూనిటీ ఉంటే ఎప్పుడైతే వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరం ఇవి రావో, డిసీజెస్ రావో, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనం తీసుకెళ్ళక్కర్లేదు. దెన్ ఒక్కొక్కసారి మనం డాక్టర్స్ ఏం తప్పు పట్టట్లేదు, ఎమర్జెన్సీలో మనకి డాక్టర్స్ దేవుళ్ళతో సమానం. సో కానీ ఈ ఇమ్యూనిటీ లేక వాళ్ళకు వచ్చిన జ్వరానికి, త్రోట్ ఇన్ఫెక్షన్కి మనం తీసుకెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ అస్సలు మంచివి కాదు పిల్లలకి, ఎస్పెషల్లీ వాళ్ళ వల్ల దానివల్ల ఏమవుతుంది, చాలా గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది యాంటీబయాటిక్స్ వల్ల. అండ్ వాళ్ళు ఒక 3 డేస్ సరిగ్గా తినరు ఆ ఫీవర్ అది వచ్చినప్పుడు, అప్పుడు ఏమవుతుంది వాళ్ళ గ్రోత్ ఆగిపోయినట్టే కదా ఆ 3 డేస్. దెన్ స్కూల్స్కి వెళ్ళరు, సిలబస్లో లాగింగ్ అయిపోతారు, వాళ్ళకి అర్థం కావు నెక్స్ట్ లెసన్స్. దీస్ ఆర్ ఆల్ డిసడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఒక్క ఇమ్యూనిటీ అవ్వడం వల్ల, నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, మా పిల్లలతో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. అండ్ దట్స్ వై ఇమ్యూనిటీ ఈజ్ మస్ట్ ఫర్ ద కిడ్స్ ఎప్పుడు కూడా, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా పెరగలుగుతారు. దెన్ డైజెషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి, తిన్నది డైజెస్ట్ అవ్వడం, బాడీకి అబ్జార్బ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఈ మధ్యన తెలుసుకున్నాను, అది ఎంత భయంకరమైన సత్యం అంటే, ఒక ఫేమస్ డాక్టర్, చాలా మంచి అవార్డ్స్ వచ్చిన డాక్టర్ చెప్పిన విషయమే, గట్ హెల్త్ అంటే డైజెషన్ మదర్ సిజేరియన్ చేస్తే పుట్టిన పిల్లలకి గట్ హెల్త్ తక్కువ ఉంటుందంట, డైజెస్టివ్ సిస్టమ్. నార్మల్ డెలివరీతో అయిన పిల్లలకి, పుట్టిన పిల్లలకి మంచి డైజెషన్ ఉంటుందంట. అంటే అది మంద సిజేరియన్ ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్కి చేస్తున్నారు, కొంతమంది అవేర్నెస్ తీసుకొచ్చి డాక్టర్స్ నార్మల్ డెలివరీస్కి ఈ మధ్య నేను చూస్తున్నాను కొంతమందిని చేస్తున్నారు, దట్స్ గుడ్. బట్ నాకు 2 సిజేరియన్సే, ఆ టైంలో అసలు మనకి విషయం కూడా తెలియదు. ఓకే, బట్ సిజేరియన్ కంపల్సరీ కాబట్టి చేయించాల్సి వస్తే చేయిస్తాం, తప్పదు అంటే అలానే అన్ని నార్మల్ డెలివరీలు అవ్వాలని లేదు. బట్ అంత డిఫరెన్స్ ఉందా అని నేను ఒకసారి చాలా ఆశ్చర్యపోయాను అనమాట. సో సరే, సిజేరియన్ అయింది బట్ డైజెషన్ తక్కువ ఉంది, బట్ దానికి మనం డైజెషన్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి మంచి గట్ హెల్త్ ఇవ్వడానికి ఏం చేయొచ్చో ఆలోచించాలి కదా తర్వాత. సో అంత ఇంపార్టెంట్ ఈ టాప్ 3 నీడ్స్ పిల్లలకి. ఓకే, ఇప్పుడు 1 బై 1 చూద్దాం మనం పిల్లలకి ఏమేమి ఇవ్వాలి అని. సో నేను ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ అండి, ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్స్. ఓకే, ఎందుకు ప్రోటీన్, ఫర్ దేర్ గ్రోత్, వాళ్ళు పెరగడానికి, వాళ్ళ హైట్ పెరగడానికి, మజిల్స్ పెరగడానికి. జనరల్గా ప్రోటీన్ రోల్ ఏంటి, ఎప్పుడు కూడా మెయిన్లీ బాడీలీ ఫంక్షన్స్ చేస్తుంది, మెనీ బాడీ ఫంక్షన్స్, సో ఇంక్లూడింగ్ రికవరీ అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ద మజిల్స్. సో బాడీ పెరగడానికి, సెల్ గ్రోత్కి
ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి కావాల్సిన ఫుడ్ ప్రోటీన్. ఎప్పుడైతే ప్రోటీన్ మనం కరెక్ట్ గా ఇస్తున్నామో ద సెల్స్ డెవలప్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయో గ్రోత్ వస్తుంది మంచిగా. అండ్ ఏదైనా వాళ్ళకి లోపల ఏదైనా డ్యామేజ్ జరిగినా రిపేర్ చేస్తుంది ఆ టిష్యూస్ ని. అండ్ స్కిన్ కి, ఆర్గాన్స్ కి, బ్లడ్ కి, హెయిర్ అండ్ నెయిల్స్ కి అన్నిటికీ ప్రోటీనే కావాలి. సో ఒక 20 ఎమినో యాసిడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్, హార్మోనల్ బ్యాలెన్స్ కి వాటికి. సో అవి ప్రోటీన్ నుంచే వస్తాయి. అందులో 9 వచ్చేసి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇస్తేనే 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ బాడీకి అందుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే కరెక్ట్ గా ప్రోటీన్ వాళ్ళకి వెళ్ళిందో వాళ్ళు చాలా ఇమ్యూనిటీతో ఉంటారు అండ్ చాలా గ్రోత్ అనేది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ చాలా అదర్ విటమిన్స్ అండ్ మినరల్స్ యూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంక్లూడింగ్ అలసిపోతారు, పూర్ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు స్టడీస్ మీద, స్లోడ్ గ్రోత్ అంటే అదే గ్రోత్ కరెక్ట్ గా రారు, తగ్గిపోతుంది గ్రోత్ అండ్ హైట్ పెరగరు అనమాట. బోన్ అండ్ జాయింట్ పెయిన్స్, డిలేడ్ వుండ్ హీలింగ్, ఏదైనా వాళ్ళకి దెబ్బ తగిలిన వుండ్ హీలింగ్ తొందరగా అవ్వదు ప్రోటీన్ లేకపోతే. సో ప్రోటీన్ ఉంటే తొందరగా ఇదైపోతుంది. అండ్ డిక్రీస్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తగ్గిపోతుంది ప్రోటీన్ లేకపోతే. నేను ఇప్పుడు చూస్తున్నాను కదండి, చాలా మందిని పిల్లలు హైట్ చాలా తక్కువ ఉంటున్నారు. ఎందుకు అంటే సరే హైట్ కి డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి, జెనెటిక్ ఉంటుంది అండ్ వాళ్ళకి, బట్ మనం ఆ ఏజ్ లో కరెక్ట్ ప్రోటీన్ ఇస్తే వాళ్ళు ఎంత హైట్ పెరగాలో అంత హైట్ పెరుగుతారండి. బట్ చాలా మంది పిల్లల్ని మనం ఇవన్నీ, నేను బీటెక్ ఇలా వచ్చినప్పుడు కూడా చూస్తుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా తక్కువ హైట్ ఉంటున్నారు, బికాస్ వాళ్ళకి యంగ్ ఏజ్ లో న్యూట్రిషన్ అందలేదు. అందుతే అట్లీస్ట్ కొంతైనా మినిమం అయినా పెరుగుతారు కదా. సో దట్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చైల్డ్హుడ్. ఓకే, పిల్లలుగా ఉన్నప్పుడు మనం చాలా ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎక్సెస్ ప్రోటీన్ ఇవ్వాలి. యాక్చువల్గా ప్రోటీన్ ఎలా ఎలా తీసుకోవాలంటే ఒక కేజీ బాడీ వెయిట్ కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే, పెద్దవాళ్ళు అయితే ఒక 60 కేజెస్ వెయిట్ ఉన్నారనుకోండి, 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. కానీ పిల్లల్లో 1.5 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ కావాలి వాళ్ళకి. సపోజ్ ఒక 30 కేజెస్ ఉన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి 45 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి. కానీ ప్రోటీన్ ఎందులో ఉంటుంది అగైన్? పల్సెస్, కందిపప్పులు, రాజ్మా, పల్సెస్ అన్నిట్లో ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ ఇప్పుడు రైస్ వాటిల్లో కొంచెం కొంచెం ఉంటుంది. అండ్ కొన్ని అదర్ సోర్సెస్ ఏంటంటే యానిమల్ సోర్సెస్, చికెన్, ఎగ్ వాటిల్లో ఉంటుంది అండ్ మిల్క్ లో ఉంటుంది. సో చికెన్, ఎగ్ అండ్ మిల్క్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ చాలా ఏమి ఇవ్వాలి, అవి ఎలా ఏమి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని బర్డ్స్ ని పెంచి మనకి ఇస్తున్నారు, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట, హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి పిల్లలకి. ఓకే, సో ఇప్పుడు కందిపప్పులో 10 గ్రామ్స్ ఆఫ్ 10% ఆఫ్ ప్రోటీనే ఉంటుంది. 10% అంటే ఇప్పుడు 45 గ్రామ్స్ ఇవ్వాలి అంటే 450 గ్రామ్స్ ఆఫ్ దాల్ ఎవ్రీడే ఇవ్వాలి. బట్ 450 గ్రామ్స్ ఎవరైనా తినగలుగుతారా? తినలేరు. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు 450 గ్రామ్స్ తినలే మనం ఇవ్వట్లేదో డెఫినెట్లీ డెఫిషియన్సీ ఉంటుంది. ప్రోటీన్ ఎప్పుడు డెఫిషియన్సీ ఉంటుంది, అంత ప్రోటీన్ ఇవ్వలేదు. సో దేర్ సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ పిల్లలకి. ఓకే, ఆ సప్లిమెంటేషన్ ద్వారా మనం ఆ ప్రోటీన్ ఇచ్చి వాళ్ళని ఎంతో కొంత ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఓకే, సో ప్రోటీన్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ కిడ్, ప్రోటీన్ ఇవ్వండి. అదొకటి చెప్తాను, చాలా వరకు అన్నిటినీ టేక్ కేర్ చేస్తుంది, అది మంచి గ్రోత్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్, అలాగే మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. మీకు తెలుసు విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎలా అంటే విటమిన్ ఏ కంటికి చాలా మంచిది, విటమిన్ బి డైజెషన్ బాగా చేస్తుంది అండ్ బ్లడ్ మనకి శక్తిని అందిస్తుంది, విటమిన్ సి ఇమ్యూనిటీ అని, విటమిన్ డి
బోన్స్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే విటమిన్ డి కావాలి, కాల్షియం అబ్జర్బ్ అవ్వాలంటే విటమిన్ డి కావాలి. ఇలా మనకి విటమిన్స్ గురించి తెలుసు. అలాగే కాల్షియం చాలా ఇంపార్టెంట్, ఐరన్, ఇంకా ట్రేస్ మినరల్స్ అని ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ రిక్వైర్స్ విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఓకే, సెలీనియం, మాల్బిడ్నం, సోప్, కాపర్, క్రోమియం. క్రోమియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు మెయింటైన్ హెల్దీ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, అయోడిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ హెల్దీ థైరాయిడ్. ఓకే, అలా విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సమ్ కాల్షియం అండ్ ఐరన్ ఆర్ కాల్షియం బోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ వచ్చేసి బ్లడ్ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలి అంటే, హెమోగ్లోబిన్ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలంటే, సో ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే వాళ్ళకి కరెక్ట్ విటమిన్స్ మినరల్స్ వెళ్ళాయి అనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి విటమిన్ సి ఇలాంటివి ఇచ్చినప్పుడు కరెక్ట్ అగైనెస్ట్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉంటారు. డిసీజెస్ అండ్ కరెక్ట్ విటమిన్స్ మినరల్స్ వాళ్ళకి వచ్చాయి అంటే. ఓకే, సో అగైన్ చిల్డ్రన్ టు ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ నీడ్ మెనీ కైండ్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో 12 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ ఎవ్రీడే పిల్లలకి అందాలి. కొన్ని విటమిన్స్ మైక్రోగ్రామ్సే, చిన్న చిన్న ఒక తక్కువే, కానీ అవి అందాలి వాళ్ళకి. ఓకే, కొన్ని విటమిన్స్ మిల్లీగ్రామ్స్లో కావాల్సి వస్తుంది. బట్ వెన్ దే హ్యావ్ ఎవ్రీ విటమిన్ అండ్ మినరల్ విత్ దెమ్, అగైన్ చాలా హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ గురించి కూడా చూద్దాము ఇక్కడ, నెక్స్ట్ వన్. సో కాల్షియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే కదా. సో కాల్షియం కోసం డిఫరెంట్ ఫుడ్స్ లో కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకు అంటే బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అది మనకి తెలిసిన విషయమే. బోన్స్ ఎప్పుడు కూడా పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ 20 ఇయర్స్ వరకు మీరు ఎంత కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇస్తారో బోన్స్ స్టోర్ చేసుకుంటుంది, ఆ కాల్షియం అంతటిని స్టోర్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎప్పుడైతే 20 నుంచి 30 మధ్యలో ఆ కాల్షియం రీటైన్ అవుతుంది వాళ్ళ దగ్గర ఉంటుంది, 30 నుంచి కాల్షియం లాస్ కొంచెం 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 అవుతూ ఉంటుంది. సో దట్స్ వై పెద్దవాళ్ళకి కాల్షియం అవసరం చాలా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలకి, బికాజ్ పుట్టిన దగ్గర నుంచి 20 ఇయర్స్ వరకు, ఈవెన్ కట్లో ఉన్నప్పుడు కూడా, ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ మదర్ నుంచి కాల్షియంని తీసేసుకుంటారు. సో అది అప్పుడు వాళ్ళు తీసుకోగలుగుతారు, బట్ బయటకు వచ్చాక మనం వాళ్ళకి ఇవ్వాలి కాల్షియం రిచ్ ఫుడ్స్. కానీ ఇప్పుడు చూస్తున్నానండి మీరు నంబరు, చాలా మంది పిల్లలకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. పిల్లలకే వాళ్ళు కరెక్ట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తినరు, అండ్ బట్ బోన్స్ వీక్గా ఉన్నాయనుకోండి, ఆ తర్వాత తర్వాత ఇంకెంత వీక్ అవుతుంటాయి. 20 to 30 మధ్యలో రీటైన్ అయినా 30 నుంచి ఇంకా వీక్ అయిపోతూ ఉంటాయి కదా. సో దట్స్ వై కాల్షియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ ఫర్ ద కిడ్స్. నెక్స్ట్ వన్, సో పిల్లలకి ఎంత కాల్షియం ఇవ్వాలంటే 600 mg to 800 mg కాల్షియం పర్ డే ఇవ్వాలి. ఓకే, సో 600 mg to 800 mg ఆఫ్ కాల్షియం ఇవ్వాలి, బికాస్ బోన్స్ బాడీకి చాలా ఉంటాయి కాబట్టి ఎక్కువ mg ఆఫ్ కాల్షియం అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడెక్కడ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఇప్పుడు వీక్గా ఉంటే పిల్లలప్పుడే వాళ్ళకి బోన్స్ సరిగ్గా స్ట్రెంగ్త్ అవ్వక వీక్గా ఉంటే, ఇంకా పెద్దయ్యాక ఇంకెంత ఎలా ఉంటారు చెప్పండి. నెక్స్ట్ వన్, అలాగే పిల్లలకి వచ్చేసి చూడండి, ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్, బ్లడ్. ఓకే, సో బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా హెమోగ్లోబిన్ కరెక్ట్గా లేదనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ లీడ్స్ టు, చూడండి ఇక్కడ, పూర్ కాన్సన్ట్రేషన్. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు దేని మీద, స్టడీస్ మీద అయినా సరే. లో ఐక్యూ లెవెల్స్ చూడండి, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, సిమిలర్లీ బ్లడ్ బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది కదా. ఎప్పుడైతే ఇనఫ్ బ్లడ్ లేదో, ఇనఫ్ ఆక్సిజన్ బ్రెయిన్కి అందలేదో, సో బ్రెయిన్ ఇంకెక్కడ యాక్టివ్గా ఉంటుంది చెప్పండి. ఓకే, అందుకని కరెక్ట్ బ్లడ్ ఉంది అనుకోండి, ద బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్, సో బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది.
అండ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఎగైన్. సో వాళ్ళకి ఐరన్ చాలా తక్కువ ఉంది, అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతుంటాయి. అండ్ స్లీపీనెస్, బాగా నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, అలసిపోతారు వాళ్ళకి, చిరాక్ చిరాక్గా ఉంటుంది. సో మనమేమో చదువుకోండి, బాగా చదవండి, బాగా చదవండి అని పంపిస్తాము స్కూల్కి, మరి కానీ ఐరన్ సరిగ్గా లేదనుకోండి, పాపం వాళ్ళకి తిట్టడం, వాళ్ళు అదొకటి స్కూల్లో తిడతారు, ఇంట్లో తిడతారు, అసలు పిల్లల్ని ఎప్పుడు తిట్టకండి. నా ఇది అంటే చెప్పండి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో చదవండి చదవండి అని మనం ఇంత ప్రెషర్ చేస్తాము, బట్ ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు ఎక్కడ చదువుతారు, ఎలా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్. సో దట్స్ వై ఐరన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. చూడండి ఇక్కడ ఒక భయంకరమైన వరల్డ్ మ్యాప్ మీ ముందు పెట్టాను నేను. సో ఇక్కడ డార్క్ రెడ్ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా సివియర్ ఎనీమియాతో ఎఫెక్ట్ అవుతున్న ప్లేసెస్ అన్నమాట. అందులో ఒక ఇండియా ఉంది చూడండి, రౌండ్ చేసి ఇండియాలో. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ ఎనీమియాతోనే ఉంది, అంటే ఎవ్రీ వన్ ఆర్ ఎనిమిక్ చెప్పాలంటే. ఓకే, సో లైట్ పింకిష్ కలర్ తో ఉన్నది ఏంటంటే మోడరేట్ ఎనీమియా, అండ్ సో మరీ లైట్ ఇంకా లైట్ పింకిష్ ఉన్నది ఏంటంటే మైల్డ్ ఎనీమియా. ఓకే, సో డార్క్ రెడ్ ఏంటంటే సివియర్ ఎనీమియా ఉంది. సో అంతే ఏంటి, ఎవరికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఓకే, సో బ్లడ్ లేకపోతే ఇంకేం ఏం ఏం చేయగలుగుతామండి మనం జనరల్ గా? అంత ఇంపార్టెంట్ బ్లడ్ కే మన బ్లడ్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఇనఫ్ బ్లడ్ ఉంది, ఇనఫ్ హెమోగ్లోబిన్ ఉంది అంటే దే కెన్ డూ వండర్స్, పిల్లలు చాలా వండర్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, మెయిన్ సపోర్ట్స్ ఐరన్ సపోర్ట్స్ ఇన్ ఇంప్రూవింగ్ మెమరీ. మెమరీ చాలా బాగా ఉంటుంది, ఇప్పుడే చెప్పాను కదా బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోతే అందితే ఏంటి డిఫరెన్స్ అన్నది. సో మెమరీ చాలా బాగా యూజ్ అవ్వడానికి పనికొస్తుంది, అండ్ హెల్ప్స్ ఇన్ ఎఫెక్టివ్ లెర్నింగ్, మంచిగా వాళ్ళు నేర్చుకోవడానికి పనికొస్తుంది ఐరన్ మనము ఇవ్వగలిగితే వాళ్ళకి. అండ్ డెవలపింగ్ ఐరన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్, లెర్నింగ్ క్యాపబిలిటీ మంచిగా వాళ్ళకి నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి డెవలప్ చేస్తుంది. సో ఇనఫ్ ఐరన్ ఉండేటట్లుగా పిల్లల్లో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఐరన్ ఎంత కావాలి? బాయ్స్కేమో 13-21 మిల్లీగ్రామ్స్ పర్ డే కావాలి, గర్ల్స్కేమో అప్ టు 27 మిల్లీగ్రామ్స్ పర్ డే కావాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ మిల్లీగ్రామ్స్ పర్ డే ఇస్తే మనము హెమోగ్లోబిన్ చక్కగా ఉండి, ఐరన్ లెవెల్స్ చక్కగా ఉండి వాళ్ళేమో బాగా చదువుకోగలుగుతారు. ఐరన్ ఎందులో ఉంటుంది? లీఫీ వెజిటబుల్స్, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది, పాలకూర అలాగా, అండ్ సమ్ నట్స్లో ఉంటుంది, అండ్ గ్రెయిన్స్ సారీ లివర్ ఇలా కొన్ని గ్రెయిన్స్లో, లివర్ అలా కొన్ని కొన్ని వాటిల్లో ఉంటుంది. బట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎవ్రీడే ఏమి ఇస్తున్నాం పిల్లలకి? ఒకసారి ఆలోచించండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ పిల్లలకి మనం ఎవ్రీడే, సో మనం ఇచ్చేది చాలా తక్కువ, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ చాలా ఎక్కువ. గ్రోయింగ్ స్టేజ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి, బట్ వాళ్ళు తింటున్న దానిలో చాలా తక్కువ ఉంటున్నాయి. ఓకే, సో అలాగే విటమిన్ సి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండ్ విటమిన్ అండి. విటమిన్ సి అంటే చెప్పి ఆల్రెడీ మీకు తెలుసు, ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది బాగా. సో అది కూడా 40 మిల్లీగ్రామ్స్ పర్ డే కావాలి, బాయ్స్కైనా గర్ల్స్కైనా సరే 40 మిల్లీగ్రామ్స్ పర్ డే విటమిన్ సి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ మీకు విటమిన్ సి కరెక్ట్గా ఒంట్లో ఉందనుకోండి, మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. సో విటమిన్ సి లేదనుకోండి, అంటే ఒంట్లో విటమిన్ సి ఇవ్వకుండా ఐరన్ ఇచ్చినా కూడా ఏమైపోతుంది అంటే అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనకి తెలియవు, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఇది ఇవ్వం మనం. సో అందుకని విటమిన్ సి, ఇందాక చెప్పాను విటమిన్ సి ఎంత ఇంపార్టెంట్. విటమిన్ సి ఎందులో ఉంటుంది? పుల్లటి పళ్ళల్లో ఉంటుంది, ఆరెంజెస్, ఉసిరికాయ, నిమ్మకాయ, సో టమాటోస్, ఇలా పుల్లని వాటిల్లో, పళ్ళల్లో కానీ వెజిటబుల్స్లో కానీ ఉంటుంది. సో విటమిన్ సి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది చెప్పాను కదా. పక్కనే ఒక అబ్బాయికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా కూడా మనకేమీ, మన పిల్లలకేమీ కాకుండా కాపాడుతుంది విటమిన్ సి. మీరు కరెక్ట్ విటమిన్ సి ఒంట్లో ఉంటే, అండ్ ఎప్పుడైతే వాళ్ళు హెల్దీగా ఇమ్యూనిటీ ఉందో
వాళ్ళు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మధ్యలో సిక్ అయ్యారు అంటే వాళ్ళు వెనకబడిపోతారు చదువుల్లో. ఆ తర్వాత పాఠాలు కొన్ని వినరు, విననివేమో, అర్థం కావు, అక్కడ కొంచెం ఆ ల్యాకింగ్ ల్యాకింగ్ అనేది వాళ్ళకి ఇదైపోతుంది. ఎప్పుడైతే పర్సంటేజ్ అటెండెన్స్ కరెక్ట్గా ఉందో డెఫినెట్గా వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. నెక్స్ట్ వన్, సో ఇమ్యూనిటీ ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీస్ గురించి కూడా చెప్పారండి. సివియర్ డెఫిషియన్సీ అంటే లెస్ దాన్ 7 హెమోగ్లోబిన్ కనుక ఉంటే అది సివియర్ డెఫిషియన్సీ అనమాట. ఇంకా చిల్డ్రన్ 5 to 11 ఇయర్స్ మధ్యలో లెస్ దాన్ 8 ఉంది అంటే కనుక చాలా సివియర్ డెఫిషియన్ అనమాట. చాలా మంది పిల్లల్లో 8 to 9 ఉంటుంది. మోడరేట్ ఎనీమియా ఏంటంటే 8 to 10 మధ్యలో ఉందంటే మోడరేట్ ఎనీమియా. మైల్డ్ ఎనీమియా అంటే 11 to 11.5 మధ్యలో ఉన్నా కూడా ఎనీమియానే. సో ఎప్పుడు కూడా వాళ్ళకి మోర్ దాన్ 12 ఉండేటట్లుగా హెమోగ్లోబిన్ 11 to 12 ఉండేటట్టుగా మనం చూసుకోవాలి, మోర్ దాన్ 12 ఉండేటట్టుగా. కానీ మీరు ఇప్పుడు చెక్ చేయండి పిల్లలకి మ్యాక్సిమం 8 to 9 కంటే చాలామంది పిల్లలకి ఎక్కువ ఉండట్లేదు, బిలో 10 ఉంటుంది. సో డెఫినెట్లీ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పుడు ఏమైపోతుంది, డెఫినెట్లీ ఒక పూర్ కాన్సన్ట్రేషన్, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండడము, మెమరీ తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో అలాగే పిల్లలకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినరు చాలా మంది. ఎందుకు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవ్వాలి పిల్లలకి. బట్ ఎన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటారు పర్ డే, ఎన్ని కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తింటారు పర్ డే వాళ్ళు నియర్లీ 8 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. సర్వింగ్స్ అంటే ఒక 100 grams బౌల్ ఈజ్ ఏ 1 serving. సో 100 grams అంటే 800 grams ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తింటే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ వస్తాయి. బట్ పిల్లలు తింటున్నారా? లేదు. సో అది కూడా సప్లిమెంటేషన్ రూపంలో మనం ఇవ్వచ్చు. సో మీకు ఎప్పుడైతే అలా ఇవ్వాల్సినప్పుడు మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడంలో. అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఓమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, సో ఆయిల్ అంటే ఇప్పుడు ఆయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ అంటాం. బికాజ్ మనది చూడండి బ్రెయిన్, ఇక్కడ ఫిగర్ ఉంది, 60% బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ 60% ఆఫ్ ఫ్యాట్. బ్రెయిన్లో 60% ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్, బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా డిపెండ్ ఆన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. మీరు కరెక్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇచ్చారంటే బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ మరి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కడ ఉంటుందండి, చెప్పాను కదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అని ఈ రెండు ఒక రేషియోలో ఉండాలి. సో 1:6 రేషియోలో. సపోజ్ ఒమేగా 3 1 ఉండాలి ఉంది అంటే ఒమేగా 6 6 వరకు ఉండొచ్చు. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, కుకింగ్ ఆయిల్స్లో ఎక్కడంటే అక్కడే దొరికిపోతుంది మనకి. బట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా మంచి ఫ్యాటీ యాసిడ్, అది ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ అండ్ ఫిష్ ఆయిల్ వీటిల్లో ఉంటుంది. బట్ ఎంతమంది పిల్లలు ఫ్లాక్స్ సీడ్స్ తింటారు, ఎంతమంది పిల్లలు వాల్నట్స్ తింటారు, ఓకే ఫిష్ ఎంతమంది పిల్లలు తింటున్నారు? ఫిష్లో కూడా సాల్మన్, మ్యాకరల్, సార్డైన్ అలాంటి ఫిష్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, బట్ అదే కొంతమంది మదర్స్కి ఏంటి అంటే సరే కొంత ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఇస్తే అది కవరప్, న్యూట్రిషనల్ గ్యాప్ని కవర్ చేయొచ్చు అని మదర్స్కి తెలుసు కొంతమందికి, కొంతమంది అది కూడా చేస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం, నెక్స్ట్ వన్, సో ఈ ఓవరాల్గా అదే ఒమేగా 3 డిహెచ్ఏ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఆర్ చాయిస్ ఫర్ ద మదర్స్. ఓకే, సో టు ఫుల్ఫిల్ ది ఒమేగా 3 గ్యాప్. ఓకే, సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఫర్ ద బాడీ. సో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా సప్లిమెంటేషన్గా మనం తీసుకోవడం, అండ్ డిహెచ్ఏ గమ్మీస్ అని ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రెస్ మినరల్స్ ఎలాగో మల్టీవిటమిన్ మల్టీ మినరల్స్లో తీసుకోవాల్సి వస్తుంది. సరే, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? ఓకే, నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కావాలి
బట్ పిల్లలు త్రూ ఫుడ్డే తీసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఫుడ్ ద్వారానే, అండ్ గ్రోయింగ్ స్టేజ్ పిల్లలకి ఎక్కువ న్యూట్రిషన్ అవసరం. ఎక్కువ న్యూట్రిషన్ అవసరం అంటే ఎక్కువ ఫుడ్ అవసరం. ఓకే, బట్ అంత ఫుడ్ ఇప్పుడు పిల్లలు తీసుకోలేరు, వాళ్ళకి అవసరం అవ్వదు. కాబట్టి కొంతవరకు మనం సప్లిమెంటేషన్ ద్వారా కూడా ఇవ్వడం చాలా స్మార్ట్ చాయిస్ అది. సో ఎప్పుడు తిను 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 అని అనకుండా మనం త్రూ సమ్, అయితే అవి కూడా ఎలాంటివి ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఇస్తారు కొన్ని పౌడర్స్ పాలల్లో కలిపి, ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా. ఆ పౌడర్స్ లో కూడా ఓన్లీ మిల్క్ పౌడర్ అండ్ షుగర్, అది కూడా హై షుగర్స్ ఉన్నాయంట, మొన్న మా అమ్మాయి చెప్తుంది అనమాట. సో చాలా హై షుగర్స్ ఉన్నాయి, అంత హై షుగర్ ఓన్లీ జస్ట్ ఏ పౌడర్ మనం ఇవ్వడం వలన వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళని ఎంత అనారోగ్యానికి గురి చేస్తున్నాం. సో నేను కూడా ఆ పౌడర్స్ అన్ని వాడాను, వాడినప్పుడంతా మా పిల్లలు సిక్ అవుతూనే ఉండేవాళ్ళు. బట్ నేను ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యాను, న్యూట్రిషన్ నేర్చుకొని న్యూట్రిషన్ కరెక్ట్ గా ఇచ్చాను, అక్కడి నుంచి అసలు బిలీవ్ మీ అండి, ప్రామిస్, డాక్టర్స్ దగ్గరికి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం రాలేదు పిల్లల్ని. సో ద రైట్ న్యూట్రిషన్ ఇస్తే వాళ్ళకి రైట్ గా పెంచిన వాళ్ళం అవుతాము. సో అవి కూడా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి ఇచ్చేటప్పుడు. సింథటిక్ మళ్ళీ కెమికల్స్ ఉన్నవి వాళ్ళ పొట్టలోకి పంపిస్తామా? సో ఇక్కడ ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. ఓకే, అండ్ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సరే ఆ న్యూట్రిషన్లో ఇచ్చిన ఆ సప్లిమెంటేషన్లో ఎంత క్వాలిటీ ఉంది, ఓకే, నాణ్యత, అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ అబ్జార్బ్డ్. సో ఇచ్చాం న్యూట్రిషన్, అది అబ్జర్బ్ అవ్వాలి బాడీలో కరెక్ట్గా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ న్యాచురల్ కరెక్ట్గా అబ్జర్బ్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ సింథటిక్, బాడీ డిజైన్ చేయబడలేదు కదా సింథటిక్ అబ్జర్బ్ చేసుకోవడానికి, కాబట్టి సింథటిక్ అబ్జర్బ్ చేసుకోలేదు. సో ఎంత అబ్జర్బ్ అవుతుందో కూడా చూడాలి. అండ్ బయో అవైలబిలిటీ, ఓకే, సో సిమిలర్లీ న్యాచురల్ ఆర్గానిక్ సోర్సెస్ నుంచి వచ్చేటట్టుగా వచ్చిందా అన్నది చూసుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్, సమర్థవంతమైన ధర, అంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి అక్కడ వాల్యూ వచ్చిందా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఓకే, చూసుకోవాలి మనం పెట్టిన రూపాయికి రిటర్న్ మన పిల్లలకి హెల్త్ వచ్చిందా లేదా అన్నది అబ్జర్వ్ చేయడం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి దగ్గర మీ పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి, ఎంత న్యూట్రిషన్ ఇవ్వాలి, సో ఎలా అయితే పిల్లలు కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారో మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సొల్యూషన్స్ చూపించగలుగుతాము. అండ్ చెప్పాను కదా మొదటి నుంచి పిల్లలు అంటే ఒక ఎమోషన్, చాలా వాళ్ళని ఎమోషనల్గా అయిపోతాం. ఓకే, ఎందుకు అంటే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా రెడీ పేరెంట్స్ కదా. అయితే ఒక్కొక్కసారి చూడండి, మనం ఒక్కొక్కసారి మనం వాళ్ళకి ఏమన్నా ప్లే ఐటమ్స్ టాయ్స్ కొనేటప్పుడు ఎంత కాస్ట్ అయినా పెట్టేస్తాం, చాలా ముద్దు పిల్లలు అంటే మనకి. బట్టలు కొనేటప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయేదాన్ని బట్టలు. సో ఏంటి అంటే మీకు 2000, 3000, 4000 కూడా ఉంటాయి బట్టలు, బట్ పెద్దవాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. అదేంటి అని ఆలోచిస్తే అంతే, వాళ్ళు అక్కడ వాళ్ళకి నచ్చుతుంది, ఎంత పెట్టైనా కొనాలనుకుంటాం కొనేస్తాం. దెన్ అలాగే వాళ్ళకి స్టడీస్కి కానీ అన్నిటికీ మనం పెడుతున్నాము, కాదనట్లు ఒక్కొక్కసారి జంక్ ఫుడ్కి కూడా పెట్టేస్తున్నాం చాలా చాలా ఐటమ్ అమౌంట్స్, కాదనడం లేదు. కానీ కొంత బడ్జెట్ అక్కడ నుంచి న్యూట్రిషన్కి ట్రాన్స్ఫర్ చేయండి, చేసి మీరే 1 మంత్ 2 మంత్స్లోనే ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడగలరు అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎక్కువ కూడా కాదు, 1 మంత్ 2 మంత్స్లో డిఫరెన్స్, న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు కనిపించే డిఫరెన్స్ యాజ్ ఎ మదర్గా చెప్తున్నాను. సో మీరు కూడా ఆ డిఫరెన్స్ కనుక్కొని చాలా హ్యాపీ అవుతారనమాట. సో అందుకు ఈవెన్ నాట్ ఓన్లీ ఇప్పుడు పిల్లలు అంటే 5 to 12 ఇయర్స్ ఏజ్ అంటాము, కానీ 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా. ఈ ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ పిల్లలు ఎంత దారుణంగా మార్నింగ్ 6:30 to 8:30 చదువు చదువు చదువు, ఐఐటి ఐఐటి అంటాం, ఓకే, డాక్టర్, మెడిసిన్ ఆర్ ఎనీ కోర్స్. బట్ న్యూట్రిషన్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువు చదువు అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మెమరీ కావాలి, బ్రెయిన్కి లెర్నింగ్ క్యాపబిలిటీస్ కావాలి, అలాగే బ్రెయిన్కి ఆక్సిజన్ చాలా వెళ్ళాలి,
బ్రెయిన్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇవ్వాలి బ్రెయిన్ కి. ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ చదువు, ర్యాంక్ తీసుకురా, ఇది ఒకటే పేరెంట్స్ చెప్పడం అనేది చాలా అన్యాయం అండ్ దారుణం కూడా అనుకుంటాను నేను. సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి అండ్ ఎడిఫై చేయండి ఆల్వేస్ పిల్లల్ని, అండ్ ఒక మంచి న్యూట్రిషన్ ఇవ్వండి. అంటే వాళ్ళకు కూడా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయగలమని చెప్తున్నాను నేను మీకు, సో దట్ దే పర్ఫామ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఎగ్జామ్స్. వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాయగలుగుతారు, హెల్దీగా ఉండగలుగుతారు, సిక్ అవ్వకుండా, అండ్ గ్రోత్ కూడా కరెక్ట్గా రావాలి. సో దీస్ ఆర్ ఆల్ మై ఎమోషనల్లీ ఐ కెన్ సే టు ద కిడ్స్. ఓకే, పిల్లలు రేపు పిల్లలే రేపటి భావి భారత పౌరులు అంటాం. ఓకే, ఎప్పుడైతే పిల్లలే రేపటి భావి భారత పౌరులు అంటే వాళ్ళని ఇంకా ఎలా తీర్చిదిద్దాలి మనం, అవునా? దేశానికి, దేశం గర్వపడేలా ఒక మంచి పిల్లాడిని తీర్చిదిద్ది ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది, ఎస్పెషల్లీ తల్లి మీద కూడా ఉంది. సో మనం అందరం అలా మన పిల్లల్ని తీర్చిదిద్దుదాం, మంచిగా మన ఫ్యామిలీకి వాళ్ళు హెల్ప్ అవుతారు, అగైన్ దే సర్వ్ ద కంట్రీ ఆల్సో అని చాలా గట్టిగా నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్, యా, సో ఆల్రెడీ ఐ సైడ్ భావితరం వీడియో ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఇలాంటి హెల్త్ మీద వీడియోస్ చాలా ఉన్నాయి, అందులో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్లో కూడా చాలా హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది, మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం త్రూ దట్ పేజ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది నచ్చినట్టయితే లైక్స్ అండ్ కామెంట్స్ పెట్టగలరని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, పిల్లల గురించి ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇప్పుడు మా కాంటాక్ట్ గురించి సంప్రదించడానికి మీరు సంప్రదించవచ్చండి మమ్మల్ని, మా వీడియో గురించి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మేడం.